జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఓటమి తర్వాత కూడా ఎటువంటి గుణపాఠం నేర్చుకోలేదు అని మరోసారి రుజువైంది. నిన్న రెండోసారి ఆయన మాట్లాడాడు పబ్లిక్గా. పబ్లిక్గా మాట్లాడడం అంటే ఆయన ఏదో ఒక మీటింగ్ పెట్టి ఎక్స్టెంపరీగా మాట్లాడడము, దాన్ని లైవ్లో ప్రసారం చేయటము అనేది లేదు. ఇప్పటివరకు అధికారంలో ఉన్నప్పుడు లేదు, ఇప్పుడు లేదు. రికార్డెడ్ స్పీచ్ అది. ఏంటంటే ఎమ్మెల్సీలతో కలిసి మాట్లాడాడు అని చెప్పి వాళ్ళు ఒక వీడియోను వదిలారు. ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే ఆయన తన భయంకరమైన ఓటమి నుంచి ఏమీ నేర్చుకోలేదు, ఇప్పటికీ కూడా ఆయన తాను అన్ని విషయాల్లో కరెక్టు, ఓట్లేసినటువంటి జనమే తప్పు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నాడు. ఆయన ఒక నార్సిసిస్ట్ అనే విషయం మరొకసారి తేట తెల్లమైంది నిన్న ఆయన మాట్లాడిన మాటలు వింటే. ఏంటి నార్సిసిస్ట్ అంటే? నార్సిసిజం అంటే తన తాను విపరీతంగా ప్రేమించుకునేటువంటి లక్షణం, తనలో లోపాలని, తాను చేసే తప్పుల్ని గ్రహించకపోవడం, అన్నిటికీ అవతల వాళ్లే బాధ్యులు అని చెప్పి అనుకోవడం. ఆ గుణం జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా మెండుగా ఉంది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా మాట్లాడేవాడు. కనీసం అధికారం నుంచి దిగిపోయిన తర్వాత ఆయన ఏమైనా తెలుసుకుంటాడు వాస్తవాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు అని చెప్పి అనుకుంటే అది కూడా జరగలేదు. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ప్రధానమైనటువంటి థ్రెడ్ ఏమిటంటే, మనం బ్రహ్మాండంగా చేశాం, మనం అద్భుతంగా చేశాం, గతంలో ఎవ్వరూ ఎప్పుడూ చేయని విధంగా మనం ప్రభుత్వాన్ని నడిపాం, అయినా కూడా ప్రజలు ఓడించారు, అద్భుతంగా నడిపితే ప్రజలు ఎందుకు ఓడిస్తారు అనేటువంటి ఒక కామన్ సెన్సికల్ క్వశ్చన్ ఆయన వేసుకోవడం ఇప్పటిదాకా. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఆయన ఆలోచన విధానం, ఆయన మాట్లాడిన విధానం ఎట్లా ఉంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాను ఓడిపోయిన తర్వాత మాట్లాడిన విధానం ఎట్లా ఉంది, హస్తమశకాంతం తేడా ఉంది ఇద్దరికి. ఆ రోజున ఆయన నేనేమి పొరపాట్లు చేశాను అని మదనపడ్డాడు. అది తెలుసుకోవటానికి చాలామందిని పిలిచి మాట్లాడాడు, పార్టీ వాళ్ళని కావచ్చు, బయట వాళ్ళని కావచ్చు. ఏ తప్పులు జరిగి ఉంటాయి, ఎందుకు ప్రజలు మనల్ని ఆమోదించలేదు, ఆయన కూడా అనుకున్నాడు నేను ఎంతో బాగా చేశాను కదా, చాలా కార్యక్రమాలు చేపట్టాను కదా అని. దాంతోపాటు ఏవో లోపాలు జరిగి ఉంటాయి, జరిగి ఉండకపోతే ఓటర్లు ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చి ఉండేవాళ్ళు కాదు అనేటువంటి అవగాహనకు వచ్చాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా డినయల్ మోడ్లో ఉన్నాడు. డినయల్ మోడ్ అంటే వాస్తవాలను అంగీకరించకపోవడం, అంగీకరించడానికి ఆయనకి మనసు ఒప్పడం అలా. ఏమంటాడు, నిన్న 99% వాగ్దానాలు అమలు చేశాం, 2.70 lakh crore మేరకు మేము జనానికి డబ్బులు ఇచ్చాము, ఎప్పుడూ బట్టలు నొక్కుతా వచ్చాను అని చెప్పాడు. ఒకటే వాస్తవం ఏంటంటే ఆయన ఆంధ్రప్రదేశ్ జనాభాలో కొంతమందికి నెల నెల కొంత డబ్బు ఇచ్చాడు. కానీ అప్పటికీ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్న విషయం ఏంటంటే, జస్ట్ బట్టలు నొక్కి జనానికి కొంత డబ్బు ఇచ్చినంత మాత్రాన అది ప్రభుత్వం కానేరదు, ప్రజల్లో చాలా వర్గాలు ఉంటాయి, నిస్సహాయులకి సహాయం చేయడాన్ని ఎవరు కాదనరు. పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టలేదు, అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు వృద్ధులకి పెన్షన్ అని చెప్పి, నెలకు 30 rupees ఆ కాలంలో, దాన్ని పెంచుకుంటూ వచ్చారు. అందరూ తెలుసు చంద్రబాబు నాయుడు అంతకుముందు 200 rupees ఉంటే దాన్ని ఒక్కసారి 1000 rupees చేశాడు 2014లో, ఎంత జంప్ అది. కాబట్టి పెన్షన్లు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టినటువంటి విషయం కాదు. అయితే అమలు విషయంలో ఆయన మిగతా వాళ్ళకంటే బెటర్గా చేశాడు అనేది వాస్తవం. అయితే అంతమాత్రం చేతనే అదే ప్రభుత్వమా? కాదు కదా. సమాజంలో ఎన్నో వర్గాలు ఉన్నాయి, యువత ఉంది, మధ్యతరగతి ఉంది, చిన్న చిన్న పరిశ్రమలు నడుపుకునే వాళ్ళు ఉన్నారు, భారీ పరిశ్రమలు నడిపేవాళ్ళు ఉన్నారు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉన్నారు, అనేక వృత్తుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏమిటి? అసలు ఓవరాల్గా మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో ఉండాలి కదా, జనజీవనం బాగా ఉండాలంటే, వాటన్నిటిని గురించి పట్టించుకోలేదు అనే విషయాన్ని ఆయన ఇప్పటికీ గ్రహించడం వల్ల, నేను మీ మొహాన 10 rupees వేశాను, మీరెందుకు ఓటు వేయలేదు అనేది ఆయన పదే పదే వేస్తున్న ప్రశ్న. అంటే సమాజాన్ని ఆయన ఎట్లా చూస్తున్నాడంటే, ఆయన పాతకాలంలో ఉండే పాలెగాళ్ళు ఏ విధంగానైతే తమ అధీనంలో ఉన్న గ్రామాల మీద పెత్తనం చేసేవాళ్ళు ఆ విధంగా అనుకుంటాడు. అంటే నేనేదో ఆ పాలెగాళ్ళని తీసుకెళ్ళి ఏదో ఓళ్ళ మీద పడి దోపిడీ చేస్తారు, ఆ దోపిడీలో 10 paisa వాళ్ళకి ఇస్తారు అంతే, కాబట్టి మీరు జీవితకాలం పాటు నాకు రుణపడి ఉండాలి ఆ 10 paisa కోసం, మిగతా డబ్బంతా నేనే దోచుకుంటాను, సంస్కరణలు చేశాను అంటాడు ఆయన. సంస్కరణ అనే పదానికి అర్థం తెలుసు ఆయనకి. విద్యారంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో, గవర్నెన్స్ విషయంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు, ఎప్పుడూ చూడనటువంటి అనేక కార్యక్రమాలు జరిగినాయి 2019 నుంచి 2024 మధ్యకాలంలో, కానీ అవి సంస్కరణలు కాదు. అప్పట్లో ఎమర్జెన్సీ ఎక్సర్సైజ్ అనేవాళ్ళు, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఎమర్జెన్సీ అత్యాచారాలు అని చెప్పి వస్తూ ఉండేవి ఎప్పుడు, అటువంటి అత్యాచారాలు చేశాడు ఈయన 5 ఏళ్లలో. కానీ వాటిని అసలు గమనంలో కూడా తీసుకోడు. ప్రజలు
ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాము, ఎన్నికల్లో ఏమైందో తెలియదు అంటాడు. ఎన్నికల్లో ఏమైందో, ప్రజలు ఎందుకు ఆ తీర్పు చెప్పారో అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో ప్రజలు ఆ రకమైన తీర్పు ఎందుకు చెప్పారు అనేది ఇన్ని రోజుల తర్వాత కూడా ఆయన దాన్ని విశ్లేషించడానికి సిద్ధపడటం లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో నేను ఎంతో మంచి చేశాను అని పదే పదే మాట్లాడుతూ ఉంటాడు కదా, కానీ గత 5 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అవినీతి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు గుర్తుకే రావు. నువ్వు అంత పెద్ద ఎత్తున ప్రతిపక్షం మీద దాడులు చేసావు కదా, నోరెత్తితే జైళ్లలో పెట్టావు కదా, అధికార యంత్రాంగాన్ని నీ కళ్ళ దగ్గర పెట్టుకున్నావు కదా, ప్రతిపక్ష నాయకుణ్ణి అందులోనూ 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని నువ్వు అకారణంగా కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపించి బెయిలు రాకుండా ఉండటానికి ప్రభుత్వ ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి లాయర్ల పేరుతోటి నీ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ప్రతిపక్షం అనేది లేకుండా ఉండటానికి, అసలు నిన్ను విమర్శించే వాళ్ళని సమూలంగా నిర్మూలించడానికి నువ్వు చేసిన పనులు నీకు గుర్తుకు లేవా? జనానికి మాత్రం గుర్తున్నాయి, అందుకనే ఆ విధంగా ఓటేశారు. ఇక ఈయన చెప్తాడు, మేము కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. ఎంత పెద్ద అబద్ధం అది! మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో పైనుంచి కింద వరకు నీకు కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నావు. పదే పదే కులం గురించి మాట్లాడడం మంచిది కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి తన కులానికి చెందిన వాళ్ళని ప్రతి స్థాయిలో పెట్టుకున్నాడు. అది పోలీసులు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, రకరకాల శాఖలు కావచ్చు, లేకపోతే బ్యూవరేజ్ కార్పొరేషన్, మైన్స్, మీరు ఏదైనా చెప్పండి, టీటీడీ, ప్రతి ఇంపార్టెంట్ వ్యవస్థలో తన వాళ్లే ఉండాలి. అసలు గతంలో ఏ వ్యక్తి అయినా సరే చీఫ్ సెక్రటరీని, టీజీపీని తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని పెట్టుకున్నారా? ఏమాత్రం మొహమాట పడకుండా పెట్టుకున్నాడు. టీటీడీలో ఒక్కసారి కాదు, 2 సార్లు 5 ఏళ్ల పాటు తన వర్గం వాళ్ళకే ఇచ్చాడు. మొత్తం రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని దానికి అధిపతులుగా నియమించాడు. ఇంగ్లీష్లో సెట్రప్స్ అంటారు వాళ్లే అన్నమాట, అక్కడ ఆ ప్రాంతానికి వాళ్ళు నాయకులు. ఇంత అడ్డగోలుగా చేసి అయ్యో నాకు ఎందుకు వేయలేదు ప్రజల ఓట్లు అని జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటాడు? అమరావతిని ఎందుకు సర్వనాశనం చేశావు, సర్వనాశనం చేశాను అనే విషయం కూడా ఆ గ్రహింపు కూడా లేదా జగన్మోహన్ రెడ్డికి? కులం పేరుతో ఎంత బురద జల్లావు అమరావతి మీద, 3 రాజధానుల పేరుతోటి రాష్ట్రాన్ని ఎంత అల్లకల్లోలం చేశావు 5 ఏళ్ల పాటు? వీటన్నిటిని ప్రజలు, ఓటర్లు దృష్టిలో పెట్టుకోరా? అమరావతి విషయంలో నీ వ్యక్తిగత కక్షతోటి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాను, 1,00,000 కోట్ల రూపాయలు పొటెన్షియల్ ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని, ఒక రాజధానిని నీ ప్రతీకారం కోసం కాళ్ళ కింద పడేసి దాన్ని తొక్కేశాను అనేటువంటి గ్రహింపు లేదా జగన్మోహన్ రెడ్డికి? అంత దారుణమైన పనులు చేసి ఆ రైతులతోటి ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మాట్లాడుకున్న అమరావతి రైతులతో 5 ఏళ్ల పాటు నువ్వు నడిపావు ప్రభుత్వాన్ని అని అంటే ఏ రకమైనటువంటి ఎంపతి లేని మనిషి అంటే ఒక సిక్ మైండ్ ఉండాలి దానికి. నువ్వు అమరావతి కాదు 3 రాజధానులు అని చెప్పి సిన్సియర్గా అనుకోని ఉంటే ఖచ్చితంగా అమరావతిలో రైతులు భూములు ఇచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళతో మాట్లాడదాం అని చెప్పి అనుకుంటారు ఎవరైనా? లేనే లేదు. కానీ వాళ్ళందరూ నాకు ఓటేయాలి అని చెప్పి అనుకుంటాడు. ఎందుకు? నెలకు నేను 2,000 రూపాయలు ఇచ్చాను 5 ఏళ్ల పాటు, అందుకని ఓటేయాలంతే.